దళితులను ఓటు వేయకుండా అడ్డుకోవడంతో పాటు టీడీపీ వర్గీయులు ఏకపక్షంగా రిగ్గింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశించింది. సాధారణంగా అయితే ఇది ఒక చిన్న అంశమే. రీపోలింగ్ వల్ల ఎవరి కొంపలు మునిగే అవకాశమేమీ ఉండదు. రీపోలింగ్ సమయంలో మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తారు కాబట్టి మరింత స్వేచ్ఛగా ఓటర్లు తమకు కావలసిన పార్టీకి ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫలితాలేమీ తారుమారయ్యే అవకాశం ఉండదు. ఎవరి పడాల్సిన ఓట్లు వారికి పడతాయి. అయితే ఈ విషయంలో టీడీపీ కానీ ఒక వర్గం మీడియా కానీ స్పందించిన తీరు మాత్రం అసాధారణంగా ఉంది. టీడీపీ అనుకూల ఒక పెద్ద పత్రిక ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బ్యానర్ ఐటమ్గా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ అంశాన్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. అంతటితో ఆగకుండా తొలి పేజీలో దాదాపు 75% స్పేస్ను చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ అంశాన్ని విమర్శిస్తూ ఉన్న కథనాలకే స్థలాన్ని కేటాయించింది. 30 రోజుల తర్వాత రీపోలింగ్కి ఎలా ఆదేశిస్తారు అని టీడీపీ దాని అనుకూల మీడియా ప్రస్తావిస్తోంది. కానీ ఎక్కడా కూడా 3 దశాబ్దాలుగా ఆ పోలింగ్ బూతుల్లో దళితులకు ఓటు వేసే పరిస్థితి లేదు అన్న అంశాన్ని మాత్రం మాట వరుసకు కూడా ప్రస్తావించలేదు. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్లో దళితులకు 3 దశాబ్దాలుగా అక్కడ ఓటు వేసే అవకాశం లేదు అన్న అంశమే ప్రధాన అంశం అవుతుంది. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఆ అంశాన్ని పక్కన పెట్టి 30 రోజుల తర్వాత రీపోలింగ్కి ఎలా ఆదేశిస్తారు, ఇదంతా ఈసీ వైసీపీ కలిసి నడుపుతున్న కుట్ర అంటూ ఆరోపించడానికే ప్రాధాన్యత ఇచ్చింది. మరో టీడీపీ అనుకూల పత్రిక మరో అడుగు ముందుకేసింది. అసలు సీసీ ఫుటేజ్, పోలింగ్ సమయంలోని సీసీ ఫుటేజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతికి ఎలా అందిందని ఒక పత్రిక ప్రధానంగా ప్రస్తావిస్తూ పెద్ద కథనాన్ని రాసింది. రిగ్గింగ్ సమయంలో సీసీ ఫుటేజ్లో రిగ్గింగ్ దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఆ దృశ్యాల్లో రిగ్గింగ్కు పాల్పడుతున్న దృశ్యాలు ఉన్నాయా లేదా అన్నదే ప్రధాన అంశమవుతుంది. కానీ అలా సీసీ ఫుటేజ్లో రిగ్గింగ్కు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని ప్రస్తావించకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సీసీ ఫుటేజ్ ఎలా దొరికింది అని ప్రశ్నించడం ద్వారా గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో నేరం చేసిన దానికంటే ఆ నేరానికి సంబంధించిన ఆడియో టేపులు మీకు ఎలా దొరికాయి అని ప్రశ్నించినట్టుగా ఇప్పుడు కూడా ఇక్కడ అలా తరహాలోనే టీడీపీ వాదన ఉంది. నిజానికి మధ్యలో సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఈ వివాదంలోనికి తీసుకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలుత సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం చెవిరెడ్డి చేసిన ఫిర్యాదును సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి ఫార్వర్డ్ చేశారు. ఆ తర్వాతే ఇక్కడ రీపోలింగ్కు ఆదేశించారు అని టీడీపీ వాదిస్తోంది. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం ఇలా ఎందుకు చేశారన్నది టీడీపీ ఆగ్రహానికి కారణం. సాధారణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి సిఎస్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఉండవచ్చు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా దీన్ని పరిశీలించాల్సిందిగా సిఎస్ ఎన్నికల సంఘానికి దాన్ని ఫిర్యాదును ఫార్వర్డ్ చేసి ఉండవచ్చు. దీంట్లో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు. పైగా ఈ గ్రామాల్లో గత 3 దశాబ్దాలుగా దళితులు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదని స్థానిక తహసీల్దార్తో పాటు చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదును ఈసీకి ఫార్వర్డ్ చేసి ఉండవచ్చు. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ సిఎస్ కూడా ఇదంతా కుట్రపూరితంగా చేశారని టీడీపీ దాని మీడియా వాదించడమే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. మొత్తం మీద చూస్తూ ఉంటే ఈ అంశాన్ని దళితులు 3 దశాబ్దాలుగా ఓటు వేసుకునే పరిస్థితి ఆయా గ్రామాల్లో లేదు అన్న అంశాన్ని పక్కదారి పట్టించి 30 రోజుల తర్వాత రీపోలింగ్కి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించడం, రిగ్గింగ్ సమయంలో సీసీ ఫుటేజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలా చేరిందని ప్రశ్నించడం, ఇలాంటి ప్రశ్నలు సంధించడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ దాని మీడియా ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి టీడీపీకి నిజాయితీ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీసీ ఫుటేజ్లో రిగ్గింగ్ దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. టీడీపీకి నిజాయితీ ఉంటే ఆ రిగ్గింగ్ దృశ్యాలను చూపించాల్సిందిగా సవాల్ చేయాలి. కానీ అలా చేయకుండా రిగ్గింగ్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలా వెళ్తాయి, ఆయనకు ఎలా ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించడం బట్టే ఈ అంశంలో టీడీపీ డొల్లతనం బయటపడుతోంది. మొత్తం మీద చూస్తే చంద్రగిరి రీపోలింగ్ అన్నది చాలా చిన్న అంశమైనప్పటికీ టీడీపీ దాని మీడియా మాత్రం అసాధారణ రీతిలో స్పందించి దీన్ని ఒక పెద్ద విషయంగా మార్చడానికైతే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.